స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్యా ఆర్యా 2 సినిమాలు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండటంతో పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ కెరీర్లో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో మేకా పాటకు రెస్పాన్స్ భారీగానే వచ్చింది. విడుదలైన గంటలోనే దాక్కో దాక్కో మేకా సాంగ్ యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. ఈ పాటను దాదాపు 5 భాషల్లో విడుదల చేశారు మేకర్స్. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడలో విజయప్రకాష్, తమిళంలో బన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించారు. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప షూటింగ్ లొకేషన్ స్పాట్ ఫోటోను షేర్ చేసింది చిత్ర యూనిట్. అద్భుతమైన ప్రదేశంలో పుష్ప సెకండ్ సింగిల్ సాంగ్ చిత్రీకరించనున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. తాజాగా విడుదలైన ఫోటోలో షూటింగ్ స్పాట్లో వేసిన టెంట్, కార్వాన్లు, ప్రొడక్షన్ వ్యాన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి, నిండుగా ప్రవహిస్తున్న నది, ఆ నదీ తీరాన సాంగ్ షూట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫోటోతో మరోసారి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశారు పుష్ప మేకర్స్. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్ నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రష్మిక గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో ప్రతినాయకుడి పాత్రలో మలయాళం నటుడు ఫహద్ పాసిల్ నటిస్తున్నారు.